ఐక్యత ప్రకటించాలి. పిఆర్సి వెంటనే పిఆర్సి హెల్త్ కార్డులను పూర్తి స్థాయిలో ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెంటనే 010 ద్వారా జీతభత్యాలు లైబ్రరీస్ డిపార్ట్మెంట్ కి చెల్లించాలి. జై తెలంగాణ. జోహార్ కామ్రేడ్ మల్లేశంకు, జోహార్ కామ్రేడ్ విజయరావుకు, జోహార్ కామ్రేడ్ యాదగిరి రెడ్డికు కొనసాగిస్తాం మీ ఆశయాలను. కొట్లాడి ఇప్పిస్తాం పిఆర్సీని, విడుదల చేయాలి పిఆర్సీని వెంటనే. జై తెలంగాణ. రేపు 17/9/2019 తేదీన మరి రేపు మొదటి మీటింగు 1 గంటలకు పెన్షన్ పేమెంట్ ఆఫీస్ సెక్రటరీ ఆఫీస్ ఏదైతే ఉందో హైదరాబాద్ది మరి మౌదంజాయి మార్కెట్ దగ్గర ఉన్న ఆఫీస్లో జరుగుతుంది. అక్కడ రావాల్సిన ఆఫీసులు పెన్షన్ పేమెంట్ ఆఫీస్, సిఆర్ఓ, డిటిఓ, కోఆపరేటివ్, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్, డబ్ల్యూడి అండ్ సిడబ్ల్యూ డిపార్ట్మెంట్, కమర్షియల్ ట్యాక్సెస్. మరి 18వ తేదీన ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఈఎన్టి, మెటర్నిటీ హాస్పిటల్ పెట్లబుర్జ్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, మెటర్నిటీ హాస్పిటల్ సుల్తాన్ బజార్, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఇది కూడా 1 గంటలకు మీటింగ్ జరుగుతుంది. ఇది ఉస్మానియా జనరల్ హాస్పిటల్ యూనియన్ ఆఫీస్లో జరుగుతుంది. తేదీ 19వ తేదీన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, ఐటీఐ మల్లెపల్లి, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్, సరోజిని దేవి ఐ హాస్పిటల్, ఇది కూడా 1 గంటలకు 19వ తేదీన మైదీ నవాజ్జన్ క్యాన్సర్ హాస్పిటల్లో జరుగుతుంది. తేదీ 29/2019 గాంధీ హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్, సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి, ఐటీఐ ముషీరాబాద్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్, ఇది 1 గంటలకు గాంధీ దవాఖానలో ఈ సమావేశం జరుగుతుంది. తేదీ 21/9/2019 వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్, ఈఎస్ఐ, ఆర్ఎండ్బి హెడ్ క్వార్టర్స్, ఇరిగేషన్ సర్కిల్ రెడ్ హిల్స్, ఎస్సీఎం అండ్ డబ్ల్యూ సర్కిల్ రెడ్ హిల్స్, పబ్లిక్ గార్డెన్, రెవెన్యూ డిపార్ట్మెంట్, హౌసింగ్ బోర్డ్, ఆయుష్ డిపార్ట్మెంట్, సిటీ కాలేజ్, సిఐటి డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ, జూ పార్క్, మెంటల్ అండ్ చెస్ట్ హాస్పిటల్, లేబర్ డిపార్ట్మెంట్, డిసిహెచ్ఎస్ కింగ్కోటి, డెంటల్ హాస్పిటల్, స్పోర్ట్స్ అథారిటీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్కోటి, బీసీ వెల్ఫేర్, లెప్రసీ డిపార్ట్మెంట్. ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, రాజ్ కుమార్ గారి ఆఫీస్లో ఈ మీటింగ్ జరుగుతుంది. మరి ఈ మీటింగ్ల తర్వాత తేదీ 26/9/2019 రోజు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో మీటింగ్ జరుగుతుంది మళ్ళీ. అది సాయంత్రం 4 గంటలకు అని చెప్పినాం కానీ 3 గంటలకే సభ స్టార్ట్ అవుతుంది. ఆ మీటింగ్లో మీరు వందలాదిగా రావాల్సిందిగా నేను కోరుతున్నా. ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది, వారికి కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది, వాళ్ళకి కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి ఏవైతే మీటింగ్లు ఉన్నాయో, నేను చదివిన ఆఫీస్లో ఉద్యోగులు కాకుండా మిగతా ఉద్యోగులు ఎవరు ఫ్రీ ఉన్నా దయచేసి మీరు 1 గంట సేపు జిల్లా కోసం కేటాయించవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరు ఎంతమంది ఉద్యోగులు ఎక్కువ వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత గట్టిగా మన సమాచారం పోతుంది. మరి మనకు చెప్పలేదు కదా, మనం ఎందుకు పోవాలనే ఆలోచన అవసరం లేదు. ఖచ్చితంగా దయచేసి మీరు టైమింగ్స్ పాటించండి. ఈరోజు నేను 4 గంటలకు పోస్టర్ ఆవిష్కరణ అంటే 4:30 వరకు ఎవరు కూడా లేరు, మరి ముఖ్యంగా నాయకులు ఎవరు లేరు. కాబట్టి నాయకులు టైంకి వస్తే ఉద్యోగులు టైంకి వస్తారు, ఉద్యోగులు టైంకి వస్తే ప్రాథమిక సభ్యులు టైంకి వస్తారు. ఏది ఏమైనా మీరు, మేము, మనం అందరం కలిసి కూడా సమయాన్ని పాటించాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది, దాని పనులు చేసుకుంటూ పోతుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా ఏ సంఘటనలకు కూడా అవకాశం ఇవ్వకుండా మనకు రోజా చట్టం ప్రకారం ఏవైతే మనకు అనుమతులు ఉన్నాయో దాని ప్రకారమే. మరి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఉద్యోగ సంఘాలు ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల గురించి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరు కూడా చేస్తలేరు. కానీ హైదరాబాద్ జిల్లా నిరంతరంగా మీ అందరి ఆశీస్సులతో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు ఎప్పుడు కూడా వెనకబోలే. మనం నిరంతరంగా కూడా మన సమస్యలన్నీ కూడా మనం చర్చించుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగానే మరి ఈరోజు ఏదైతే పోస్టర్ ఆవిష్కరణ అయిందో మీకు పోస్టర్లు ఇవ్వబడతాయి. మీ డిపార్ట్మెంట్లలో ఆ లిఫ్ట్ దగ్గర కానీ ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అక్కడ ఈ పోస్టర్స్ కూడా అన్నీ అతకబెట్టి మన పిఆర్ఓ గారు కానీ వైద్ గారికి మీరు వాట్సాప్ ద్వారా పోస్టర్ దగ్గర నిలబడి ఫోటోగ్రాఫ్స్ పంపించవలసిందిగా కోరుతున్నా. మరి లాస్ట్ టైం కూడా మనం పోస్టర్ పంపించినప్పుడు చాలామంది పోస్టర్లు టేబుల్లోనే పెట్టుకుంది, కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా అతకబెట్టలే. మీరు నేను ఒక్కరిని అతకబెట్టకుంటే ఏమవుతుంది, నేను ఒక్కరిని మీటింగ్ పోకుంటే ఏమవుతుంది, నేను ఒక్కరిని ఫోన్ లేపకుంటే ఏమవుతుంది అని మీరు ఆలోచన చేస్తే మాత్రం అది అసలుకే ఎసరు పడుతుంది అని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే
మీ అందరి ధైర్యంతోని మీ అందరి ఆలోచనతోనే ఇంత పెద్ద నేను స్టెప్ తీసుకున్నా. నేను స్టెప్ వేసిన తర్వాత మీరు వెనుక అయితే ఇబ్బందికరంగా ఉంటుంది. ఏది ఏమైనా దేనికైనా సిద్ధమని చెప్పి మనం అందరం కూడా రంగంలో దిగడం జరిగింది. ఎక్కడ కూడా మళ్ళీ వెనుక స్టెప్ వేసే అవకాశం ఉండదు. అట్లాంటి ఆలోచన హైదరాబాద్ జిల్లాకు లేదు, మీకు కూడా అట్లాంటి ఆలోచన ఉండొద్దని కూడా నేను చాలా గట్టిగా విషయం చెప్పదలుచుకున్నా. కాబట్టి రేపటి నుంచి మళ్ళీ ఒకసారి మనం ఉద్యమంలో ఉన్నామని చెప్పి మీరు ఆలోచన చేసుకోండి. నేను చాలా విషయాలు చాలాసార్లు చూసినా, ఒకవేళ మీ ఇంట్లో మీరు ఎక్కడైనా పోయి ఉంటే, పెళ్ళిళ్ళకి పోయి ఉంటే, బర్త్డేలకు పోయి ఉంటే ఫేస్బుక్లో మీ ఫోటోలు పెడుతున్నారు, కానీ తెలంగాణ ఎన్జిఓస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన కార్యక్రమం పెట్టడానికే మాత్రం మీ దగ్గర టైం ఉండదు, మెసేజ్ చదవడానికే టైం ఉండదు. అంటే మరి అంత కష్టం ఏమవుతుంది నాకు మీరు స్పష్టంగా చేయండి. మీరు ఎన్నడైతే ఫేస్బుక్లో ఈ ప్రోగ్రాం పెడతారో, ఎన్నడైతే ఫేస్బుక్ అంతా మరి కిక్కిరిసి జామ్ అయిపోతుందో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా వర్గాలకు తెలుస్తుంది. కానీ ఎవరు కూడా అసలు మీరు సుముఖంగానే లేరు ఫేస్బుక్లో పెట్టడానికి. ఎన్నిసార్లు చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నా, అయినా మీరు ఈ చెవుతో వింటున్నారో ఆ చెవుతోనో వదిలిపెడుతున్నారు. 10 సబ్జెక్టులు పెడితే 9 చెత్త సబ్జెక్టులు ఉంటాయి, కానీ ఒక్క సబ్జెక్టులో పనికి వచ్చే సబ్జెక్ట్ పెడతలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్. మీరు ఆలోచన చేయండి, మన వయసు ఎంత, మనం చేస్తున్న పనులు ఏంది, మన ఆలోచన విధానం ఏంది, మన మాట ఏమి ఇచ్చినాం, చచ్చిపోయిన పిల్లలకి ఏం మాట ఇచ్చినాం, ఈరోజు ఏం చేస్తున్నాం. ఆ రోజు చెల్లె సునీత చచ్చిపోయింది, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మాట ఇచ్చినాం, మీ ఆశయాల మేరకే పనిచేస్తామని చెప్పిన ఆ పిల్ల చెప్పింది, అన్న ఒక గంట అయితే నేను చచ్చిపోతా కానీ ఒకవేళ మళ్ళీ నాకు జన్మిస్తే మళ్ళీ ఇదే రాష్ట్రం కోసం చస్తాను అని చెప్పింది. ఆ ధైర్యం మనం చేస్తున్నాం. ఆలోచన చేయండి, మీరు అంతా గుండె మీద చేసుకోండి. నేను చెప్తా, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన పిల్ల, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బంగారు భవిష్యత్తు ఉన్న పిల్ల 65% పెట్రోల్ వేసుకొని 65% తనకు తను కాల్చుకొని చచ్చిపోయింది. ఆ పిల్లల గురించి ఆలోచన చేయమా? వాళ్ళకన్నా ఎక్కువనా మన బతుకులు, వాళ్ళకన్నా ఎక్కువనా మన పెళ్ళాం పిల్లలు? ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఫ్యామిలీకి గౌరవం ఇవ్వాలి, కానీ మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా మీరు ఆలోచన చేయండి. ఒక 2 నిమిషాలు తీయండి, మీకోసం, మీ కుటుంబం కోసం, మీ రాష్ట్రం కోసం, మీ బతుకుల కోసం. ఈ ప్రభుత్వాలకు తెలియనియండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సత్తా ఇట్లా ఉంటుంది. ఎందుకు అవహేళన కావాలి? ఎందుకు మనం అవాసుపాలు కావాలి? ఎందుకు బేఇజ్జతి కావాలి? ఎందుకు అడ్డం మీద కూలీలాగా మారాలి? అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే మనకు స్వాభిమానం ఉండదా? ఏమైనా దొంగతనం చేస్తున్నామా? ఏమైనా గైర్గలత పనులు చేస్తున్నామా? చాలా స్పష్టంగా చెప్పినాం ఈ ప్రభుత్వానికి. ఎవరైతే ప్రభుత్వం సొమ్ము కొలగొడుతున్నారో, ఎవరైతే ప్రభుత్వంలో 2 నెంబర్ పనులు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి అని చెప్పినాం. కానీ మనకు రావాల్సిన రియాయితీలు, ప్రభుత్వ పరంగా రావాల్సిన రియాయితీ కూడా ఈరోజు బిచ్చం ఎత్తుకునే టైం ఆసన్నం అయిపోయింది. అది ఎందుకైంది? మన దాంట్లో మనకు ఐక్యత లేక, మన దాంట్లో మనకు ఆలోచన లేక, మన దాంట్లో మనం ఒకరికొకరు పడక, మనం సంఘం గురించి గౌరవించకుండా, సంఘం ఇచ్చిన పిలుపుని చూడకుండా, సంఘం చెప్పిన జెండా వినకుండా, సంఘం ఇచ్చిన మాట కట్టుబడి లేకుండా ఈ పనులన్నీ కూడా అవుతున్నాయి. ఆలోచన చేయండి. తెలంగాణ ఎన్జిఓలకు ఉద్యమాలు కొత్త ఏం కావు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యమాలే శరణం. ప్రభుత్వాలు దాని పని అవి చేసుకుంటా పోతాయి. మనం చేసింది తప్ప గొప్ప, రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది, రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 50 మందికి కూడా తెలుసు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంత అభాస పాలవుతున్నారని. నాకు చాలామంది ఫోన్లు చేసింది నిన్న రాత్రి వరకు, పొద్దున కూడా ఫోన్లు వచ్చినాయి. అన్న చాలా పెద్ద స్టెప్ తీసుకుంటున్నావు, ఆలోచన చేయి, ఆలోచన చేయి. అంటే ఆలోచన చేసుకున్నాను అంటే దేనికైనా సిద్ధం, జైలుకి పోయినకైనా సిద్ధం, కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుగురించే ఏది ఏమైనా ఒక నాయకుడు అరెస్ట్ అవుతాడా, ఒక నాయకుడిని జైలుకి పంపిస్తారా, ఒక నాయకుడి మీద కేసు పెడతారా, అది రెండో విషయం. మన పోరాటం మాత్రం 100%కు 100% చైతన్యవంతం కావాలి, ఆలోచన చేయాలి. పోరాటం ఎక్కడ కూడా ఆగొద్దు. పోరాటంతోనే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇస్తున్న పోస్టర్లన్నీ వైఫై సొక్కు పోస్టర్ అందేదు. దయచేసి పైసలు రూపాయి కూడబెట్టుకొని ప్రతి కార్యక్రమానికి కూడా పైసలు అవసరం ఉంటాయి. ఎన్ని పైసలు ఖర్చు అవుతున్నాయి మీరు చూస్తున్నారు. అట్లాంటిది మీరు అది ఆలోచన చేసి, ఎక్కడ కూడా ఏ డిపార్ట్మెంట్లో కూడా పోస్టర్ లేదు అన్న
నాకు ఆ సమాచారం రావద్దు దయచేసి. నేను అవసరం అనుకుంటే పర్సనల్గా నేనే వచ్చి డిపార్ట్మెంట్లో చూస్తా, తర్వాత మీరు ఎవరు ఇబ్బంది పడవద్దు, బాధపడవద్దు. నేను ఎందుకంటే నేను చాలా కఠినంగా ఉంటా యూనియన్ విషయంలో అని చెప్పు. నేను ఏ ఆఫీస్కి పోయినా నాకు పోస్టర్తోనే వెల్కమ్ కావాలి. ఈ బోకేలు షాళ్ళు ఏం అవసరం లేదు. మీటింగ్లలో కూడా ఎవరు లంచ్ గించి ఎవరు ఏం అరేంజ్ చేయవద్దు. ఛాయ్లే తప్ప వేరేది ఏం అవసరం లేదు. ఒక్కసారి ఛాయ్ పోయింది సరిపోతుంది. అంతే యూనిట్ ప్రెసిడెంట్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్క పైసా ఖరాబ్ చేయద్దు ఎవరు కూడా. రేపు రాబోయే కాలం చాలా కష్టంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అన్నిటికీ సిద్ధం కండి. హైదరాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుడదాం. మరి రాష్ట్ర అధ్యక్షులకు 27వ తేదీ ఏదైతే 26వ తేదీ ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో, ఆ మీటింగ్కి మీరు దయచేసి వందలాదిగా రండి. ఎవరు కూడా ఆ రోజు మీకు అవసరం అనుకుంటే ఒక వన్ అవర్ పర్మిషన్ పడేసి రండి. హాఫ్ డే సీఎల్ పోయినా పర్వాలేదు, కానీ 3 గంటలకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ చేరుకోవాలి. ఆ సమావేశం చాలా ఇంపార్టెంట్ అయిన సమావేశం, తాడోపేడో తెలుసుకోవచ్చిన సమావేశం అది. కాబట్టి మీరు మేము మనం అందరం కూడా కలిసి ఇవన్నీ కూడా ఈ సమస్యల పరిష్కారణ వారం ఏదైతే ఉందో దీన్ని మనం గట్టిగా మరి అందరం పాల్గొని దీన్ని సక్సెస్ చేద్దాం. మీ అందరి పక్షాన కూడా మళ్ళీ ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సంబంధిత మంత్రులకు అందరికీ కూడా మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి అది నిజాయితీపరంగా ఉన్న డిమాండు, అది నిజాయితీపరంగా 100కు 100% రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హక్కు. మరి హెల్త్ కార్డు కూడా పూర్తి స్థాయిలో నడవాలి. మరి ఆంధ్రలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు కూడా స్వరాష్ట్రానికి రావాలి. గ్రంథాలయ సంస్థ మార్కెటింగ్ కమిటీకి కూడా 010 ద్వారా జీతపత్యాలు చెల్లించాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మనం మాట ఇచ్చినాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు వాళ్ళంతా కూడా మన మాట మీద, వాళ్ళని కూడా పర్మనెంట్ చేస్తామని చెప్పినాం. కానీ వివిధ కోర్టుల కేసులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. మేము చాలా స్పష్టంగా చెప్తాం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, మీరు ఆ సంబంధించిన కోర్టుల కౌంటర్ వేసి ఆ కేసు బయటికి తీసుకొచ్చి ఈ పిల్లలకందరికి కూడా న్యాయం చేయమని చెప్పినాం. మాకు రావాల్సిన పైసా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ సభ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ పని ఇచ్చినా, ఏ సంక్షేమ పథకం ఇచ్చినా ఆ పని పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా, ఒక డిసిప్లైన్ ఉద్యోగులుగా హైదరాబాద్ జిల్లా మరి అన్ని విషయాలలో కూడా ముందంజలో ఉంటుందని చెప్పి కూడా మీకు మా ఉద్యోగుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సార్. మా మీద దయ ఉంచి, మా మీద కనికరించి మా ఉద్యోగుల డిమాండ్లన్నీ కూడా మరి మీరు మా రాష్ట్ర అధ్యక్షులు రవీందర్ రెడ్డి గారిని పిలిపించి ఈ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ, మరి హైదరాబాద్ జిల్లా డైరీ క్యాలెండర్ స్పోర్ట్స్ మీటింగ్ కూడా ఉంది, ఆ మీటింగ్ సపరేట్ పెడతాం. దాంట్లో కూడా మీ అందరి భాగస్వామ్యం రావాలని చెప్పి కోరుకుంటూ, మరి చెప్పగానే మీరు అందరు కూడా వచ్చి సభను మరి సక్సెస్ చేసినందుకు దయచేసి అందరు కూడా ఒక్కొక్కరు పోస్టర్లు తీసుకొని మీ డిపార్ట్మెంట్లో రాయించి ఈరోజు రాత్రి కానీ రేపు కానీ నేను మీటింగ్కి వచ్చే వరకు నేను ఏ టైంలో వస్తానో తెలియదు, ఖచ్చితంగా మీ ఆఫీస్లో పొంటి పోస్టర్లు ఉండాలని చెప్పి మీకు మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ, అందరూ కూడా లంచ్ టైం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, 10 నిమిషాలు ముందు బయలుదేరండి. అన్ని మీటింగ్లు సిటీలోనే ఉన్నాయి కాబట్టి ఇన్ టైంలో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. 2-వీలర్ ఉంటుంది, ఎవరు కూడా మరి టైం బిజీ ఉంది ఇంకోటి ఉందని ఎగగొట్టే ప్రయత్నం చేయకండి. గంటసేపు తల్లి సంఘం కోసం ఇవ్వండి, 40 నిమిషాలు కేటాయించండి. ఆ 40-45 నిమిషాలనే సమావేశం అయిపోతుంది. మీ ప్రజెన్స్ ఒక్కొక్క ప్రతి ఒక్క ఉద్యోగి ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వెంకటరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా, దయచేసి మీ ఉద్యోగులను రమ్మని చెప్పండి. మిగతా ఉద్యోగులను కూడా నేను అక్కడ సభ దగ్గర పిలిపించే అవకాశం ఉంటుంది, వాళ్ళని కూడా పిలిపిస్తాం. అన్ని సమస్యల పరిష్కారణ మన యూనిటీతోనే అవుతుంది. ఎవరైతే ఈరోజు రాలేదో వారికి కూడా హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ దేవేందర్ గారు, మిగతా మిత్రులు ఫోన్ చేసి వాళ్ళకు కూడా సమాచారం ఇస్తాం. రేపు హైదరాబాద్ జిల్లా ఎగ్జిక్యూటివ్ కూడా ఈ సభ ద్వారా కోరుతా ఉన్నా, దయచేసి రేపు 11:30 12 గంటల లోపల 50 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులంతా కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుతున్నా. ఎవరు కూడా టైం వేస్ట్ చేసే లేకుంటే టైం పాస్ చేసే ప్రయత్నం చేయవద్దని. దయచేసి ఇప్పటికైనా ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని ఆ ఫేస్బుక్లో మాత్రం ఈ ప్రోగ్రాం ఉండాలి. ఈ రోజు నుంచి సభ అయిపోయే వరకు హైదరాబాద్ జిల్లా మొత్తం ఉద్యోగుల దగ్గర ఫేస్బుక్ ఉండాలి. ఒక్కటి మాత్రం మీరు ప్రామిస్ చేయండి, చేస్తారా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకంటే అలా పైసలు ఖర్చు అయ్యేది ఏం లేదు, మనం 100 చూస్తాం, దాంట్లో ఒక్కటి యాడ్ చేసుకోండి. దయచేసి హైదరాబాద్ జిల్లాకు మీకు సొంత తల్లికి ఇచ్చిన గౌరవం ఈ జిల్లాకి ఇవ్వండి, అట్లయితేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలుస్తుంది. ఓకే.